గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం మొదటి పాఠం పోయమ్స్ నేర్చుకున్నాం, అర్థాలు నేర్చుకున్నాం. టెక్స్ట్ బుక్లో యాక్టివిటీ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు ఈరోజు ఫస్ట్ లెసన్ వర్క్ బుక్లో చూద్దాం. అందరూ మీ తెలుగు వర్క్ బుక్స్ తీసి పేజ్ నెంబర్ 3 ఓపెన్ చేయండి. అందులో ఎక్సర్సైజులు ఉన్నాయి రెండు, అవి చూద్దాం. అందులో మొదటిది చూడండి, క్రింది గీత గీసిన అక్షరాలను సరిచేసి వ్రాయండి. ఇక్కడ ఉదాహరణ ఒకటి ఇచ్చారు చూడండి. భూమి భూమి అని ఇచ్చారు. ఇందులో మిస్టేక్ ఉన్న లెటర్ని అండర్లైన్ కూడా చేశారు. అంటే ఈ మిస్టేక్ అంటే తప్పుగా ఇవ్వబడింది అక్షరం. ఈ భూ అనేది తప్పు. ఈ వర్డ్ ఏంటి, భూమి. భూమి రాయడానికి భూమి అని రాశారు, ఈ అక్షరం తప్పు. దీన్ని మనం కరెక్ట్గా రాయాలి. కరెక్ట్ ఏంటి, భూమి కదా, భూమి. దాన్ని ఇలా సరిచేసి రాయడం అనమాట. అర్థమైందా? అది అలా ఇక్కడ ఒక 4 వర్డ్స్ ఇవ్వబడ్డాయి. అవి తప్పుగా ఇచ్చిన లెటర్కి కింద గీత కూడా గీయబడింది. దాన్ని మనం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయన్నమాట అక్షరాలు, దాన్ని మనం కరెక్ట్ చేసి రాయాలి. ఈ తప్పుని ఒప్పు చేసి రాయాలన్నమాట. ఇప్పుడు మొదటి తీసుకుంటే చూడండి, నేను రాస్తున్నప్పుడు మీ వర్క్ బుక్ దగ్గర పెట్టుకొని మీరు కూడా బోర్డు మీద చూసి ఆ వర్క్ బుక్లో కరెక్ట్గా నోట్ చేసుకోండి. రైట్ విత్ పెన్సిల్ అండ్ రైట్ నీట్లీ. జీవం అని ఇచ్చారు కదా, ఇది జి అనే అక్షరం తప్పు. ఇక్కడ జీవం మనం రాయాల్సింది జీవం. అంటే మనం గుడి దీర్ఘమిచ్చి రాయాలి, కానీ ఇక్కడ గుడి మాత్రమే ఇవ్వబడింది అనమాట. జీవ నదులు పొంగు పొరలు రాని పద్యంలో మనం చూసాం కదా, ఇక్కడ మనం జీ కాదు జీ వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం కరెక్ట్ చేసి రాస్తే జీవం, గుడి దీర్ఘం పెట్టి రాయాలన్నమాట. జీవం ఓకేనా. ఇప్పుడు సెకండ్ది, అక్కడ ఇవ్వబడిన పదం తెడా. తెడా కాదు కదా, ఇదే తప్పు కదా, తప్పుగా ఇవ్వబడింది. దీన్ని మనం సరిచేసి రాయాలి, ఇది తెడా కాదు తేడా. ఎత్వ దీర్ఘం ఇవ్వాలి, కరెక్ట్ చేసి రాస్తే తేడా. ఇక్కడ ఉన్న మీ బ్లాంక్లో ఇలాగా కరెక్ట్గా రాయండి, చూసి చక్కగా నీట్గా రాయాలి. తర్వాతది సంస్కృతులు అని ఇవ్వబడింది. సంస్కృతులు కాదు కదా, సంస్కృతులు. దీన్ని మనం కరెక్ట్ చేసి రాయాలి అక్షరాన్ని. సంస్కృతులు, సంసాకి కావొత్తిచ్చి రుత్వం ఇవ్వాలి, అప్పుడు సంస్కృతులు అవుతుంది. ఓకేనా. సంస్కృతులు లాస్ట్ వన్. పువ్వు అని ఇవ్వబడింది, పువ్వు కాదు కదా, ఊ తప్పు. పువ్వు అంటే ఊకి వాగొత్తు మిస్ అయింది అనమాట, అది మనం ఇచ్చి రాయాలి. పువ్వు ఓకేనా. ఇలా ఈ 4 వర్డ్స్ మీ వర్క్ బుక్లో నీట్గా నోట్ చేయండి. ఓకేనా. ఇప్పుడు సెకండ్ ఎక్సర్సైజ్ చూద్దాం. క్రింది వాక్యాలు సరిచేసి వ్రాయండి. ఈ వాక్యాలని సరిచేసి వ్రాయాలి, ఎలా అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. మనం పోయమ్స్ నేర్చుకున్నాం కదా ఆల్రెడీ,
వాటిలో ఉండే వాక్యాల్ని అటు ఇటు మార్చి అంటే జంబ్లింగ్ అంటాం కదా మనం ఇంగ్లీష్లో, అలా జంబ్లింగ్ చేసి సెంటెన్స్లోని వర్డ్స్ని ఇచ్చాడనమాట. అంటే తారుమారు చేసి ఆ పదాలు ఇవ్వడం జరిగింది. దాన్ని మనం కరెక్ట్ ఆర్డర్లో రాయాలి. పోయమ్స్ కనుక మీరు బై హార్ట్ చేస్తుంటే మీకు ఈజీగా ఇవి అర్థమైపోతాయి. ఫస్ట్ లైన్ చూడండి, పువ్వులై కవితలు పూచెను. కానీ కరెక్ట్ అది కాదు కదా. ఆలో ఫస్ట్ది నేను బోర్డు మీద జవాబు మాత్రమే రాస్తున్నానమ్మా, మీకు ఆల్రెడీ వర్క్ బుక్లో వచ్చినక్కడ ఉంది, చూసి జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నేను ఓన్లీ ఆన్సర్ మాత్రమే రాస్తున్నాను. ఫస్ట్ లైన్ చూడండి, పువ్వులై కవితలు పూచెను. కానీ తప్పు కదా అది. కరెక్ట్ ఏంటి, కవితలు పువ్వులై పూచెను. మనం అది కరెక్ట్గా రాయాలన్నమాట. కవితలు పువ్వులై పూచెను. కింద రాస్తున్నాను, అక్కడ పట్టలేదని అబ్జర్వ్ చేయండి. ఇది ఆ బ్లాంక్లో రాయండి సెంటెన్స్ మొత్తం. సెకండ్వి, తేడా లేదు కులమతం అన్నా. అది తప్పు కదా. కరెక్ట్ సెంటెన్స్ ఏంటి, కులమతం అన్నా తేడా లేదు. కులమతం అన్నా తేడా లేదు. ఇలా రాయండి. ఓకేనా? ఇక లాస్ట్ది, శోభిల్లురా సంస్కృతులన్నీ. కరెక్ట్ ఏంటి, సంస్కృతులన్నీ శోభిల్లురా. దాన్ని తిరగేసిచ్చాడనమాట. సంస్కృతులన్నీ శోభిల్లురా. ఇదన్నమాట చిల్డ్రన్. అర్థమైంది కదా మీ అందరికీ? మీరు చక్కగా నోట్ చేసుకున్నారు కదా. మరి దీనితో మనం మన మొదటి పాఠాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. మరి మీరు ఇవి చక్కగా ఒకసారి చదువుకొని రఫ్ నోట్బుక్లో క్వశ్చన్స్ నోట్ చేసుకుని చూడకుండా రాయడం ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో సెకండ్ లెసన్ స్టార్ట్ చేసుకుందాం. బాయ్.